స్ట అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప తమిళంలో విజయం సాధించిన అవసరం రీమేక్గా రూపొందిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు కలైపులి యస్తాను సంయుక్తంగా నిర్మించారు తమిళంలో ధనుష్ చేసిన క్యారెక్టర్ వెంకికి ఎలా సెట్ అవుతుంది ఈ యాక్షన్ మూవీకి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎలా న్యాయం చేయగలరు ఇలా అనేక ప్రశ్నలు అయితే నారప్ప ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత నుంచి పోస్టివ్ టాక్ ఏర్పడింది ఇక థియేటర్లోకి వస్తుంది అనుకుంటే డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేస్తారు ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయడం వలన అమెజాన్ సంస్థ పద్దెనిమిది కోట్లు ఇచ్చింది ఒక శాటిలైట్ ద్వారా పన్నెండు కోట్లు వచ్చాయి ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ ఆడియో రైట్స్ ఇలా అన్ని కలుపుకొని నారప్పకు దాదాపు నలభై కోట్లు వచ్చాయి ఈ సినిమా నిర్మాతలకు బాగానే లాభాలను అందించింది కానీ చిన్న నిర్మాతలను సినిమాను కొన్న వాళ్లను మాత్రం నట్టేట ఉంచేసింది ఎలా అంటే నారప్ప లాంటి పెద్ద సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే జనం థియేటర్కు రావడానికి అలవాటు పడటం స్టార్ట్ చేసేవారు నారప్పతో పాటు ఓ మూడు నాలుగు చిన్న సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యేవి వెంకీ నటించిన నారప్ప సినిమానే థియేటర్లోకి రాకపోవడంతో ఇక చిన్న సినిమాలను రిలీజ్ చేసినా జనాలు చూడటానికి థియేటర్కు వస్తారా అనే అనుమానాలు మొదలయ్యాయి అందుకని థియేటర్లు ఓపెన్ కావడం లేదు సినిమాలను రిలీజ్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఇక ఓటీటీలో రిలీజ్ చేసిన నారప్ప సంగతి ఎలా ఉందంటే ఆశించిన స్థాయిలో నారప్పకు అక్కడ రెస్పాన్స్ రాలేదు ఇప్పటి దాదాపు ఓ ఇరవై లక్షల మంది మాత్రమే చూశారు ఈ లెక్కన నారప్ప సినిమాను కొన్న అమెజాన్ సంస్థకు కూడా నష్టమే ఈ విధంగా నారప్ప అటు చిన్న సినిమాల నిర్మాతలను ఇటు అమెజాన్ సంస్థను నట్టింట కాదు కాదు నెట్టింట ముంచేశాడు నారప్ప ఇది తెలిసి ఇలా అయితే ఎలా అప్ప అంటున్నారు సినీ జనం ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్